ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినట్టు రికార్డులలో చూపి బిల్లులు మింగిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం భారీగా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించారు. ఇదే అదునుగా భావించిన పలువురు గ్రామ కార్యదర్శులు సర్పంచులతో ములాఖత్ అయ్యి పనులు చేయించకుండానే బిల్లులను దిగమింగారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని వెంకటపల్లి గ్రామంలో ఇటువంటి సంఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఉపాధి హామీ పథకం కింద చేయవలసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పనులు కూడా వీరే చేసినట్టు బిల్లులు పొందారన్న ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అనంతపురం జిల్లా ప్రతినిధి త్రిలోక్ అందిస్తారు. ఇటీవల పంచాయతీరాజ్కు సంబంధించి కొన్ని నిధులైతే అన్ని కేంద్రాలకు వచ్చాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అంటే సర్పంచుల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఇటీవల ఎవరైతే డిప్యూటీ సీఎం అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి అంటే గత ప్రభుత్వంలో పంచాయతీకి సంబంధించిన నిధులైతే సక్రమంగా రాలేదని తీవ్ర నిర్వేదంలో ఉన్న సర్పంచులకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అదనపు నిధులైతే కేటాయించారు. కానీ ఈ నిధులైతే భారీగా పక్కదారి పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే వర్క్లు చేసి కూడా చేయకపోయినప్పటికీ అభివృద్ధి పనులు చేసినట్టు బిల్లులు చేసుకుని డ్రా చేసుకుంటున్నారన్న ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా గుంతకల్ మండలంలోని ఒక గ్రామాన్ని సివిఆర్ విలేజ్ విజిట్గా ఎంచుకుంది. అది ఆ గ్రామం పేరు వెంకటాంపల్లి. ఆ గ్రామంలో ఒకసారి పరిశీలన చేస్తే దాదాపు 6,70,000 పైచిలకు బిల్లులు అయితే చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ అక్కడ అభివృద్ధి అయితే జరగలేదని గ్రామస్తులు చెప్తున్నారు. దీని మీద మరింత అంటే అసలు ఏం జరిగింది అనేది అనే తదితర విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మన దగ్గర అంటే గుంతకల్ మండల అభివృద్ధి అధికారి శ్రీధర్ చౌదరి ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే సార్ ఏదైతే ఇప్పుడు ఆరోపణలు అయితే ఉన్నాయో అంటే మండలాల్లో సర్పంచుల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు అయితే చాలా గ్రామాల్లో పనులు చేయకపోయినా కూడా బిల్లు చేసినారన్న ఆరోపణలు ఏం చెప్తారు సార్? ఇటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే మేము కన్సర్న్ అధికారులతో విచారణ చేపిస్తాం. అక్కడ ఆరోపణలు రుజువైతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. సార్ గమ్మత్తైన విషయం అంటే ఇప్పుడు రెయిన్ వాటర్ ఏదైతే ఉన్నాయో అంటే దాన్ని కన్జర్వేటివ్ ఇవి చేసినట్టు కూడా బిల్లులు చేశారు. కానీ గ్రామంలో అలా జరగలేదు అంటున్నారు. కానీ అక్కడ సర్పంచులు కూడా మాకు తెలియదు ఆ పనులు జరిగినట్లు అంటున్నారు. అంటే ఈ దీంట్లో గ్రామ కార్యదర్శుల పాత్ర ఏమైనా ఉందంటారు? హార్వెస్టింగ్ సిస్టమ్స్ అన్ని కూడా ఉపాధి హామీ పథకంలో వస్తాయి. అవి 11 మాత్రం మంజూరైనవి. మేము ఇప్పుడు 9 గ్రౌండ్లో గ్రౌండ్ చేశాము. అవి ఇంకా ఒకటేమో పూర్తయింది, కానీ ఇంకా 8 గ్రౌండింగ్ లెవెల్లోనే ఉన్నాయి. సార్ పలు డేట్లు వేసి ఇదే ఏదైతే వెంకటాంపల్లి గ్రామంలో దాదాపు 6,00,000 పైచీలకు డ్రా అయితే నిధులు అయితే డ్రా చేశారు. కానీ అక్కడ గ్రామస్తులు అన్నప్పుడు కనీస పారిశుద్ధ పనులు కూడా చేయలేదు, మాకు రోగాలు జబ్బులు వచ్చి మంచాన పడుతున్నాము, వేలాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్కి పోతున్నామని చెప్తున్నారు. ఎలా 10 సంవత్సరాల నుంచి గ్రాంట్ పంచాయతీలకు రాకపోవడం నిజమే. అప్పట్లో ఈ గ్రాంట్ లేక సర్పంచులు సొంతంగా చేపించుకోలేక పారిశుద్ధ్యం కొద్దిగా కుంటుపడినది వాస్తవము. ఇప్పుడు ప్రస్తుతం గ్రాంట్ వచ్చింది. ఆ గ్రాంట్ను ఇంతకుముందు వాళ్ళు చేసిన పనులకు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమైనా చేయాలంటే కూడా దానిలో కూడా ఆ గ్రాంటు ఉపయోగిస్తారు. ఆ గ్రాంట్లో ఏమైనా అవకతవకలు జరిగినాయని మాకు మా దృష్టికి ఏమైనా వస్తే విచారణ చేపిస్తాము, వారిపైన తగిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు గ్రామంలో ఖచ్చితంగా అంటే వర్క్లు చేయకపోయినా కూడా బిల్లులు చేసుకున్నారు. దాంట్లో ఈ కార్యాలయానికి సంబంధించిన అధికారుల హస్తం కూడా ఉందనేది ప్రస్ఫుటమైన విషయం. గంటపథం చెప్తే ఎందుకంటే గ్రామంలో మేము పర్యటించాం, గ్రామస్తులు కూడా ఆన్ రికార్డుగా చెప్పిన పరిస్థితి ఉంది. దీన్ని అంటే దీని మీద ఏమైనా విచారం చేస్తారా, లేకపోతే ఎంత టైం బౌండ్ లోపల విచారణ చేస్తారు? విచారణకు ఆదేశిస్తాం. మండల లెవెల్లో కాకపోయినా డివిజన్ లెవెల్లో రీజనల్ పంచాయతీ అధికారి గారు ఉంటారు, డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ పంచాయతీ అధికారి గారు ఉంటారు. వాళ్ళ నోటీస్ తెచ్చి అక్కడ ఎంక్వైరీ చేపిస్తాం. అక్కడ ఏమైనా ఆరోపణలు నిజమైతే వారిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం కూడా రికవరీ చేస్తాం. సార్ ఇంకో ప్రాంతాల్లో కొంత ఇల్లిటరేట్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ అట్లాంటి చోట్ల ఈ గ్రామ ఎవరైతే సెక్రటరీలు ఉన్నారో అంటే అందరూ కాదు, కొంతమంది దాన్ని అలసుగా తీసుకుని కొంత బిల్స్ ఒకటప్పుడు పాల్పడుతున్నట్లు కూడా ఇటీవల మాటలు వస్తున్నాయి. ఇంతకు ముందు అయితే పంచాయతీ కార్యదర్శులే స్వయంగా వాళ్ళు బిల్స్ అప్లోడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి బిల్లు సర్పంచ్ బయోమెట్రిక్ వేస్తేనే అవి అప్లోడ్ అవుతాయి. అట్లా చేసేదానికి అవకాశం లేదు.
సర్పంచ్ కూడా ఒప్పుకొని బయోమెట్రిక్ వేసినప్పుడు మాత్రమే బిల్స్ అప్లోడ్ అవుతాయి. అమౌంట్ ఎవరి పేరున వాళ్ళు బిల్ చేసినట్టు అక్కడ పోతుంది. కానీ బిల్స్ సర్పంచ్ ఒప్పుకోకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి సెక్రటరీకి అవకాశం లేదు. ఇంతకు ముందు ఉండింది కానీ ప్రస్తుతం అవకాశమే లేదు. సార్, ఇప్పుడు ఈ మోటార్ ఏదైతే వాటర్ మోటార్ రిపేర్లు అని చెప్పి 50,000 60,000 అట్లా డ్రా చేసిన పడుతుంది, కానీ అవి మెకానిక్ కాకుండా సర్పంచ్లు వాళ్ళ కుటుంబీకుల అకౌంట్లోకి నేరుగా పడినాయండి, ఎలా చూస్తారు? ఈ ఆరోపణలు చెప్తా ఉన్నారు కానీ మాకేమన్నా వస్తే ఎంక్వైరీ చేపిస్తాం, దాని మీద చర్యలు తీసుకుంటాం. ఏదైనా అవకతవకలు జరిగితే మాత్రం తప్పకుండా విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం అంటూ ఆయన చెబుతున్నారు. అలాగే ఇంతకు గతంలో లాగా సెక్రటరీలే డ్రా చేసుకునే అవకాశం ఇప్పుడు లేదు, సర్పంచ్ల సంతకం ఖచ్చితంగా అంటే అవసరం అని, కాబట్టి బయోమెట్రిక్ వేస్తే గానీ ఈ బిల్లులు వచ్చే పరిస్థితి లేదంటూ ఆయన చెబుతున్న పరిస్థితి. అనంతపురం జిల్లా గుంతకల్ ఎండిఓ ఆఫీస్ నుంచి త్రిలోక్నాథ్, సివిఆర్ న్యూస్.